పొంగనూరులో భారీ షాక్ తగిలింది. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మరో 12 మంది కౌన్సిలర్లు వైకాపాకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి బాబుని గురువారం రుంపిచేరలో ఆయన స్వగృహంలో కలిశారు. వీరు త్వరలో పార్టీ అధినాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నామినేషన్లు వేయకుండా ఒకవేళ దాఖలు చేసిన వాటిని అధికారులు తిరస్కరించేలా పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపారు. ఇప్పుడు వారే ఆయనపై తిరుగుబాటు బావుట ఎగరవేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7092 కిలోమీటర్ల మేర రోడ్డు